గ్లాస్ పేపర్స్ తో మనకి వినాయకుడి విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది మీరు తయారు చేస్తారా లేకపోతే మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారా? మేము ప్రతి సంవత్సరం ఇట్లాగా గత 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 10వ సారి. ఈసారి గ్రాండ్గా చేయాలని చెప్పి ఈ గ్లాస్ పేబల్స్, అక్వేరియంస్లో వాటిలో ఎక్కువగా యూస్ చేస్తారు. అవి వాటితో మేము కష్టపడి ఒక 6 మంత్స్ నుంచి ప్లానింగ్ చేసుకున్నాం. 3 మంత్స్ వీటి కోసం చెన్నై అంతా సెర్చ్ చేసి అంతా ఫైండ్ అవుట్ చేసుకొని బాగున్నాయా అని ఇది సెలెక్ట్ చేసుకొని టీం అందరం కలిసి నెక్స్ట్ ఇవి డిసైడ్ చేసుకున్నాం. ఇంకా డే అండ్ నైట్ పిల్లలు కష్టపడి అందరం కలిసి మేము టీం అందరం కూడా చేసాము. చాలా బాగా అసలు ఎంత కష్టపడ్డారంటే ఈసారి చేసినంతా ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు. అవి ఏ ఐటెం అతుక్కోదు. యాక్చువల్గా ఈ బొమ్మ ఎలా ప్రిపేర్ చేస్తాం, బొమ్మ ప్లెయిన్గా మేము తీసుకొని దానికి ఇట్లాగా అతికించుకుంటూ వస్తాం. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇవి నిలబడక ఇవి వీళ్ళు అసలు చాలా కష్టపడ్డారు అతికించడానికి అన్నీ. ఇంకా మళ్ళీ దానికి సెలక్షను మొత్తం కిరీటంకి ఏది ఉండాలా, మంచికి వేరియేషన్స్ వచ్చేటట్టు ఆల్మోస్ట్ ఇంకా మామూలుగా బొమ్మ తయారు చేసేదానికన్నా ఇంకా గ్రాండ్ లుక్ తెచ్చడానికి చాలా కష్టపడ్డాము. ఇది మా ఓకే. ఇలాగా ఈ సంవత్సరం మొదలు పెట్టారా? నేను ఇంతకు ముందు నుంచి ఇలా కొత్త కొత్తగా పెట్టడం, కొత్త కొత్తగా మేము ప్రతి ఇయర్ పెడతానే ఉన్నాము. 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఫస్ట్ గోలీలతో పెట్టాము, చాలా అవుట్లుక్ బాగొచ్చింది. ఇంక నెక్స్ట్ చాక్లెట్స్తో, పెన్సిల్స్తో పెట్టాము. నెక్స్ట్ క్యాండిల్స్తో పెట్టాము, ఈ కుంకుడుకాయలతో, స్టోన్స్తో, ఇట్లా రకరకాలుగా మేము పెడుతూనే ఉన్నాం. ప్రతి ఇయర్ క్యాండిల్స్తో కానీ అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా ప్రతిసారి బాగా చేసాము. అందరూ మమ్మల్ని, ప్రజలను కూడా బాగా ఆదరిస్తున్నారు గ్రామంలో ఉండే వాళ్ళంతా. ఇప్పుడు నార్మల్గా కొనే వినాయకుడి బొమ్మ కన్నా మీరు చేసేదానికన్నా డిఫరెంట్ ఏంటి? ఎంత ధర కానీ కాస్ట్ కానీ ఎలా పడుతుంది? ఇది మామూలు ప్లెయిన్ బొమ్మ మనం తీసుకున్నప్పుడు కూడా ఇది 40,000. మెటీరియల్, ఓన్లీ మెటీరియల్ కాస్టే మాకు 58,000 పడింది. ఇది చాలా అసలు దొరకడమే కష్టం. ఇది తిరిగి తిరిగి చేసాము 58,000 దీనికి. ఇంక ఇట్లా మాకు ప్రతిసారి 1 లాక్ పైన బడ్జెట్ ఓన్లీ బొమ్మకి ప్రిపేరింగ్కే సరిపోతుంది. సో ఇలా డిఫరెంట్గా చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? డిఫరెంట్గా అంటే అదే, డిఫరెంట్గా ఉంటే ఇంకా ఐడెంటిటీ ఉంటుంది, బాగా చేయాలి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అనే కాదు, చాలామంది కూడా ఫస్ట్ చేసినప్పటి నుంచి కూడా విలేజ్లో వినాయక చవితి అంటే వీళ్ళు బాగా చేస్తారు. అదొక ఐడెంటిటీ అయితే ఠాగూర్ టీం వాళ్ళు సాధించామని మేము గట్టిగా అనుకుంటాం. ఓకే, ఇక్కడ బొమ్మ ఎన్ని రోజులు పెడతారు మీరు? మేము యాక్చువల్గా 3 డేస్ పెడుతున్నాము. ఫస్ట్ టైం ఇది, సెకండ్ టైము 5 డేస్ చేయడం. ఇది కంటిన్యూ ఇలాగే 5 నుంచి 9 డేస్ లాగా చేసుకోవాలని ట్రై చేస్తున్నాం అన్నమాట. ఈ ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయరు మేము చేసే వినాయకుడి కోసం అందరూ ఎక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు. సో మేము ఇదే కోరుకుంటున్నాం ఎవ్రీ ఇయరు. ఇంచుమించు మా టీం అంతా ఏంటంటే, మా టీంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. యాక్చువల్గా 15 డేస్ ముందు నుంచే మేము ఇది స్టార్ట్ చేస్తాం వినాయకుడిని. సో ఇలా స్టార్ట్ చేసి దాన్ని వీళ్ళు ఫినిషింగ్ చేసుకొని అవుట్లుక్ అంతా చేసుకొని ఇక్కడ సరౌండింగ్లో ఒక గుడ్ విల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మిక్స్డ్ కాలనీ వాళ్ళకి, ఠాగూర్ టీం వాళ్ళ సభ్యులు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందరూ చాలా మాకు హెల్ప్ చేశారు, చాలా అంటే చాలా. అంటే ఇక్కడ ఉండే యూత్కి మీకు ఆ ఠాగూర్ టీం అని పేరు రావడం కారణం ఏంటి? మేము రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా మన జనగణమన, దానికి బేస్ చేసుకొని మనం అప్పుడే నేమ్ చేస్తున్నాం. దానివల్ల చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఉన్నాం కొంచెం ఆ టైంలో. అందువల్ల 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం. సాస్టీవీ వారికి, మాకు మీడియా వారికి అందరికీ ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఈ మిక్స్డ్ కాలనీ వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ చాలా చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. మా టీం వాళ్ళకి అందరికీ అభినందిస్తూ ఈ సందర్భంగా గణేష్ మహారాజ్కి, జై బోలో ఠాగూర్ టీంకి.